నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు శ్రవంతి అక్క ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, శరత్ పూర్ణిమ అంటే ఆశ్వేజ మాసంలో వచ్చేటటువంటి పూర్ణిమ వచ్చేస్తోంది, 28వ తారీఖు శనివారం. ఈ మాసం అమావాస్య కూడా శనివారం వచ్చింది, పూర్ణిమ కూడా శనివారం వచ్చింది. ఈ మాసం అమావాస్యలో సూర్యగ్రహణం వచ్చింది. ఇప్పుడు చంద్రగ్రహణం పాక్షికంగా మన దేశానికి ఉంది కాబట్టి చెప్పండి అక్క, ఆ రోజున ఎలా వినియోగించుకోవచ్చు? పౌర్ణమి ఉంది కాబట్టి, పాక్షికంగానే ఉంది కాబట్టి, ముందు రోజే దర్భలు తీసుకొని వచ్చి మనం ఇంట్లో అంతా వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే దర్భ అనేది ఎప్పుడు కూడా ఇంట్లో ఉండాలి. మనం మామూలుగా తీసి ఏం చేసేస్తాం, అవన్నీ తీసి మళ్ళీ నిర్మాల్యంలో వేసేస్తాం. అయితే ఒక దర్భ మాత్రం కొత్తది, ఎప్పటికీ కూడా ఇంట్లో పెట్టుకోండి. ఎప్పుడైనా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది రానివ్వదు దర్భ అనేది మనం తెలుసుకోవచ్చు. అయితే ఆశ్వేజ మాసం అనగానే అసలు అమావాస్య తర్వాత స్టార్ట్ అవుతూ ఉంటేనే మనకి పర్వదినాలతో నవరాత్రులతో స్టార్ట్ అవుతుంది. శరన్ నవరాత్రులు అంటే శరద్ ఋతువు, చక్కగా ప్రకృతి కొత్త ధనాన్ని సంతరించుకుంటుంది ఈ ఋతువులో కూడా అని మనం చెప్పుకోవచ్చు. అయితే అమ్మవారిని మనం ఎట్లా పూజించుకుంటాము అని అంటే, ఈ 9 రోజులు అసలు చాలా నిష్ఠగా చేసుకుంటారు అందరూ. విజయదశమి రోజు చేసేసుకున్న తర్వాత రిలాక్స్ అయిపోతాం మనం. ఒక్క 2-3 రోజులు, ఏకాదశి రోజు మళ్ళీ చేసేవాళ్ళు ఉన్నారు, పారణ చేసుకునే వాళ్ళు ఉన్నారు, అలా కాకుండా ఇంకొంచెం రిలాక్సేషన్తో పౌర్ణమి మాత్రం అస్సలు వదలకుండా వినియోగించుకోవాలి. ఎవరికైతే శరన్నవరాత్రుల్లో కూడా కొంతమంది పాపం 5 డేస్ పడక సగం ఆగిపోయి అట్లా వంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, అది నేచర్, దాన్ని మనం ఏమి తప్పు పట్టాల్సింది కాదు. అయితే పౌర్ణమి రోజు చేసుకుంటే గనక ఈ నవరాత్రులు చేసుకున్న ఫలితాన్ని మనం పొందవచ్చు. పౌర్ణమి రోజు మీరు ఏం చేస్తారంటే, చక్కగా లలితా సహస్రం చంద్రుడి అని చూసుకుంటూ చదవండి. ఆ రోజు గ్రహణం ఉందా ఏది ఉంది ఇవన్నీ ఏం పట్టించుకోవద్దు. మీకు అర్ధరాత్రి 1 గంటకి మొదలవుతుంది గ్రహణం. అర్ధరాత్రి 1 గంటకు మొదలవుతుంది అని అంటే మనం ఒక 4 గంటల శూల అంటాం, గ్రహణ శూల కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో కూడా మనం దానిలో కూడా కొంతమంది పూజ అనేది చేయరు. అయితే లలితా సహస్రం చదివితే మాత్రం చాలా మంచిది అమ్మవారిది. లలితా అమ్మవారిది సహస్రనామ స్తోత్రం, నామావళి కాదు, సహస్రనామ స్తోత్రం అనేది తెలిసిందే కదా, చక్కగా చదువుకుంటే చాలా మంచిది. అయితే చాలా మంది ఏం చేస్తారంటే 9 సార్లు చదువుతారు. ఈసారి చంద్రోదయం 7:30 తర్వాతే అవుతుంది, చంద్రుడు అప్పుడే వస్తాడు కదా, 7:30కి కరెక్ట్ గా దీపం పెట్టేసుకొని మనం స్టార్ట్ చేసేసుకుంటే కనుక మనము ఈ పౌర్ణమిని ఉపయోగించుకోవచ్చు. ఎలా అంటే, ఆవు పాలతో పర్వాణం చేసుకోవాలి, ఖచ్చితంగా ఏలుకలు అంటే ఎలాచీలు తప్పకుండా వేయాలి దాంట్లో, కంపల్సరీగా వేసేసి అమ్మవారి బయట మీరు చంద్రుడి దగ్గర పెట్టేసి లలితా సహస్రం మీకు కుదిరితే 9 సార్లు చదవండి, లేదా 3 సార్లు చదవండి. మా వల్ల కాదు, మా ఇంట్లో పిల్లలు అల్లరి చేస్తారు, హాలిడేస్, మేము గుడికి వెళ్ళాం, మేము ఊరు వెళ్ళాం అనుకున్న వాళ్ళు కనీసం ఒక్కసారన్నా చదువుకోండి. ఆ చంద్ర కిరణాలు అనేవి పర్వాణం మీద ఉండాలి. ఎలా అంటే, గ్లాస్ దాంట్లో వచ్చి పెట్టండి, పైన ప్లాస్టిక్ మూతున్నా పర్వాలేదు, మాకు లైటింగ్ అది ఉంటే పురుగులు వస్తాయండి మా ఇంట్లో, మేము మూత పెట్టాలా వద్దా ఇవన్నీ డౌట్స్ వద్దు మీకు, తప్పకుండా మూత పెట్టండి. కిరణాలు అనేవి దేన్నైనా చొచ్చుకుని వెళ్ళిపోయేంత శక్తివంతమైనవి అని మాత్రం గుర్తు పెట్టుకోండి. కాబట్టి గాజుది పెట్టుకుంటే పైన మనం మూత పెట్టినా పర్వాలేదు, గాజు నుంచి కిరణాలు అనేవి వస్తాయి. అయితే చదివేసిన తర్వాత ఒక్కసారి మూత తీసేసి చంద్రుడికి చూయించేసి లోపలికి వచ్చేసి అమ్మవారి దగ్గర పెట్టి దండం పెట్టుకొని చక్కగా 4 గంటల ముందు మీరు పూజ కంప్లీట్ చేసుకోగలుగుతారు అనుకుంటే, ఏం తినకూడదు కదా గ్రహణం, తినేసేయండి. లేదు అంటే కనుక దాని మీద మూత పెట్టి దాని మీద దర్భ వేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి, తెల్లారి చక్కగా తినండి. స్నానాలన్నీ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత తినచ్చు, దర్భ ఉంటుంది కాబట్టి తప్పలేదు. ఫ్రిడ్జ్ మీద కూడా వేసేస్తాం కదా మనం, ఫ్రిడ్జ్ మీద వేసేస్తాం, తప్పకుండా తినచ్చు. ఇవాళ మిగిలిపోయింది, రేపు తినట్లేదు, అలాంటిది ప్రసాదం తినడానికి తప్పే ఉంది, తప్పేం లేదు, తినచ్చు. రైట్ అక్క. అయితే న్యూమరాలజీ ప్రకారము ఈ న్యూ మూన్ ఈ ఎక్లిప్స్ ఎలా చూస్తుంది న్యూమరాలజీ?
ఎక్లిప్స్ అనేది చాలా పవర్ఫుల్, అంటే మీరు ఈక్వినాక్స్ ఎక్లిప్స్ అనేది చాలా పవర్ఫుల్ అని చెప్తాము మన మేనిఫెస్టేషన్ దాంట్లో. ఎందుకు అంటే గనక ఎప్పుడో ఒక్కసారి వచ్చేది కాబట్టి. అయితే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈక్వినాక్స్ కిను ఎక్లిప్స్ కి అంటే గ్రహణానికిను సూర్యుడు చంద్రుడు ఒకటే గమనానికి రావడం లో తేడా ఏంటంటే ఇక్కడ నెగటివిటీ జరుగుతుంది, రాహువు కబళిస్తాడు కబళిస్తాడో లేకపోతే కేతుగ్రస్త చంద్రగ్రహణము రాహుగ్రస్త చంద్రగ్రహణము అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు వచ్చేది రాహుగ్రస్తం, రాహుగ్రస్తం కాబట్టి మానసిక వేదన ఉంటుంది మనకి. ఆ పర్టికులర్ రాసులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మానసికంగా వేదన అనుభవించేది ఉంటుంది అనేది జ్యోతిష్యంలో చెప్తూ ఉంటారు. న్యూమరాలజీలో కూడా ఏంటంటే పర్టికులర్ కొన్ని కొన్ని వీటిని జోడియాక్ సైన్స్ అంటాం, సన్ సైన్స్ అంటాం, వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏవైతే వాటర్ని రూల్ చేస్తూ ఉంటాయో, వాటర్ రూల్ చేస్తూ ఉంటుందో, ఇప్పుడు పైసియన్ ఉంది, వాటర్ రూల్ చేస్తూ ఉంటుంది, వాటర్ రూల్ చేస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు బాధపడుతూ ఉంటారు అన్నట్టు. కాబట్టి ఇవన్నిటికీ ఏం ఆలోచించకండి, జస్ట్ మీరు అన్న పర్వాణం ఆ చంద్రుడి దగ్గర పెట్టేసి ఎటువంటి దోషాలు ఉన్నా తొలగింపజేయి స్వామి అని చెప్పి దండం పెట్టుకోవడం, అమ్మవారికి దండం పెట్టుకోవడం. ఆ చంద్రవంకనే ఆవిడ ధరిస్తున్నప్పుడు ఇంకా మనకి బాధే ఉంది, బాధే లేదు కదా. కాబట్టి చక్కగా దండం పెట్టుకోవడము, నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడైనా కూడా ఇలా గ్రహణము అని అనుకున్నప్పుడు తప్పకుండా శివుడి గుడికి వెళ్ళి, కుదిరితే చంద్రమౌళీశ్వరుడి గుడి ఉంటే తప్పకుండా చంద్రమౌళీశ్వరుడి గుడికి వెళ్ళి అభిషేకం, రుద్రాభిషేకం చేయించుకోవడం అనేది అలవాటుగా చేసుకోండి. గ్రహణం ఎప్పుడైనా కూడా అప్పుడు ఏ ఎట్లాంటి డౌట్స్ ఉండవు మనకి, ఇంకా అది అలవాటు అయిపోతుంది. ఇంకా యూట్యూబ్ లో రకరకాలుగా మరి ఇప్పుడు ఈ గ్రహణం ద్వాదశ రాశులకి ఎట్లాంటి ఫలితాలను ఇస్తుంది, మధ్యమ ఫలితం కొంతమందికి, మధ్యమ ఫలితం కొంతమందికి, రకరకాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి గుడికి వెళ్ళిపోవటం బెటర్, గుడికి వెళ్ళిపోవడం బెటర్. ఎందుకంటే భగవంతుడు అనేవాడు కనుక రక్షిస్తే మా ఎట్లాంటి ప్రాబ్లంలోంచైనా ఇట్లా తీసి బయటపెట్టేస్తాడు ఆయన. కాబట్టి మనం అలవరుచుకోవాల్సింది ఏంటి అంటే జాతక చక్రాలు తప్పకుండా పరిశీలించుకోవాలి, మంచిగా మన పేరు చక్కగా పాజిటివ్ నెంబర్లో ఉండేటట్టు చేసుకోవాలి. టోటల్గా సర్వస్య శరణాగతి భగవంతుడికి, మన మనస్సుని భగవంతుడి మీదే లగ్నం చేయాలి, ఇంకా వేరేది ఏమొద్దు. ఈ చెడు ఉన్నా సరే నాయన దీనికి ఏం చెప్పారు, మనకి ఏమన్నా ఉంటే జాతక చక్రంలో ప్రాబ్లం ఉంటే ఏం చెప్పారు, రుద్రాభిషేకం చేయించుకోమన్నారు, చక్కగా వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోండి, ఇంట్లోనే మహామృత్యుంజయ జపం చక్కగా చదువుకోవచ్చు అని ప్రేమక మెజామే అనేది అందరికీ తెలిసిందే, చక్కగా చదువుకోండి. గ్రహణ సమయంలో మీకు కనుక ఓపిక ఉంటే ఎంత దేవుడివి చదువుకుంటే అంత మంచిది. ఏం చేస్తున్నావు నువ్వు, కూర్చున్నావా నుంచున్నావా, ఈ మాటలు కాకుండా. అయినా అది అర్ధరాత్రి వస్తుంది కదా, నిద్రపోతారు, నిద్రపోతే పర్వాలేదు కానీ చదువుకుంటే చాలా మంచిది కదా. ఎప్పుడో ఒకసారి, ఎప్పుడో ఒకసారి వస్తుంది, నిద్ర రోజు పోయేదే కదా నిద్ర గంట అలా కోసం వెచ్చించుకోకపోతే. అలా ఏమైనా చదువుకోవాలనుకుంటే మాత్రం గ్రహణ స్నానం పట్టు స్నానం చేసి అప్పుడు చదువుకొని చక్కగా ఏదైనా కానీ అమ్మవారివైనా ఏమైనా కానీ చదువుకుని విడుపు స్నానం కూడా తెల్లారు మామూలుగా పడుకోండి, తెల్లారు లేవగానే విడుపు స్నానం చేసేయచ్చు. రాత్రి 1:30 నుంచి 2:30 మధ్యకాలంలో ఏర్పడుతోంది గ్రహణం మనకి పాక్షికంగా, సో ఆ టైం ని చక్కగా వినియోగించుకోవచ్చు, చక్కగా హ్యాపీగా. బ్యూటిఫుల్ అక్క, మంచి యోగవంతమైన రోజుగా ఖచ్చితంగా పరిగణించాలి ఈ పౌర్ణమిని. గ్రహణంతో కూడి వస్తోంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజున మన కోసం, మన అభ్యున్నతి కోసం మనం వినియోగించుకుని తీరాల్సిందే. అందుకే ప్రత్యేకించి స్టూడియోకి రాలేకపోతున్నారు, అదే నేనే వచ్చి మీకోసం చేయిస్తున్నాను ఇది. సో ఖచ్చితంగా మీరు ఫాలో చేస్తారని నమ్ముతూ, రైట్ అక్క, తప్పకుండా ఫాలో చేస్తారు. నేను ఒక్కొక్కసారి అమావాస్య అప్పుడు పౌర్ణమి అప్పుడు చూస్తూ ఉంటాను కదా, ఇంతమంది చూసారు ఇంతమంది ఫాలో చేశారు అని చెప్పి నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. వాళ్ళ కోసం మీరు మాత్రం ఆస్వీజ పౌర్ణమిని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకండి. అంతే, వీళ్ళు అడ్డు వచ్చింది అన్న వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు, అడ్డొచ్చింది అన్న వాళ్ళు ఆ అడ్డు అయిపోయిన తర్వాత శుక్రవారం రోజు చేసుకోండి రెమెడీ, సేమ్ రెమెడీ శుక్రవారం రోజు చేసుకోండి. ఆ రోజు ఇంకా మీకు గ్రహణం అన్న బాధ కూడా లేదు, హాయిగా చేసుకోవచ్చు. అన్న పర్వాణం నాకు చేయడం రాదు, నాకు టైం లేదు అనుకున్న వాళ్ళు పాలల్లో ఎలాచిలు వేసి బెల్లం వేసి పెట్టండి. ఓకే, అలాగే సూక్ష్మంలో మోక్షం, అద్భుతం. ఇప్పుడు అయినా వంటలు రాని వాళ్ళు ఎవరు లేరు మనకి,
యూట్యూబ్ తల్లి ఉంది కదా అన్ని నేర్పిచేస్తుంది నిజంగా కదా అలా ఇంకోటక ఏడు సూత్రంలో ఉన్న వాళ్ళు ఇలా చంద్రుడికి దండం పెట్టుకోవటం అంత చేసుకోవచ్చా మామూలుగా దండం పెట్టుకోండి ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ చేసుకుంటామని చెప్పి దండం పెట్టుకోండి థాంక్యూ అక్క థాంక్యూ సో మచ్ నమస్తే నమస్తే